का देवड़ पेर अतला देवड़े कुटमा केवड़े नाटने कोम विषय नीक अर्थ कवड़े देवड़ नाटने कोमे देवड़ कोसम जीवन प्रयत्न चेयर देवड़ कोसम अनेक जीवे मैं नीय जीवम देवड़ो नी जीव क्रीस्त तो दाचपड़ी नी जीव क्रीस्त देवन वो दाचपड़न विषय नीत अर्थम पैरवीद मनसपेटी देवड़ मेद विश्वास कोलस राशि पत्रिकटी अपोस्तल पौल कोलस संघा रास्तू मूडो अध्यायों ఒకటో వచనం నుంచండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటి మీదనే గాని పైన ఉన్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున ఇప్పుడు ఎక్కడ యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు కుడిపార్శ్వం కూర్చున్నాడండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయి ఆడ కూర్చున్నాడు వెళ్ళి దేవుడు కుడిపార్శ్వం కూర్చున్నాడు ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం పద్దాకా యేసుప్రభు రాయి రాయి అంటాం ఎక్కడ ఉన్నాడు అడుగుతాడు తిరిగి आये हेल्थ नैन मिम्मेल आदरचा आदरणकर्त पंपना व्यक्ति ने पंपना अतलच्चि मिम्मेल आदरिस्ता अतलच्चि मिम्मेल हेल्ता अतलच्चि मिम्मेल रक्षिस्ता अतल सरस नड़पे इंक येसुप्रभु रहा अट मन देवड़े रहा अट देवड़ रहा येसुप्रभु दी कारणमेंटे आलरे वे वाले पनचे वेल्लिपयर इपू मन मन को व्यक्ति ने उचार आ व्यक्ति द्वारा पनचे इन वार्डलना कोई चोट मुनपाल वार्डलिए వాడ్లో ఉన్న కౌన్సిలర్ని ఉపయోగించుకోవాలి నువ్వు ఎమ్మెల్యేని ఉపయోగిస్తేటండి కౌన్సిలర్ ని వాడ్ కౌన్సిలర్ని ఉపయోగించుకోవాలి కౌన్సిలర్ ద్వారా మరి పని చేయించుకోవాలి అంతేగాని నువ్వు నేను ఎమ్మెల్యేతో పని చేయించుకుంటాను నేను ఎమ్మెల్యేతో పని చేసుకుంటాను అంటే మినిస్టర్తో పని చేయించుకుంటాను అంటే ఎటొప్పుకుంటారు మినిస్టర్ చేయాల్సిన పని వేరే ఉన్నాయి ఎమ్మెల్యే చేయాల్సిన పని వేరే ఉన్నాయి కౌన్సిలర్ చేయాల్సిన పని నీ వాడ్లో అన్ని చూసుకుంటాడు అతను నీకు కావాల్సినవన్నీ మరి రోడ్లు కానీ మరి డ్రైనేజీలు కానీ నీకు వాటర్ కానీ ఇంకా ఏదేదో ఉందో అన్నీ నువ్వు చూసుకోవడానికి కౌన్సిలర్ ఉంటాడు నీకు కానీ కౌన్సిలర్ వదిలేసి నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాట అట్టగా నీవు మరి నీలో ఉంచబడిన పరిశుద్ధాత్మ వదిలేసి నాకు యేసు కావాలి నాకు దేవుడు కావాలని చెప్పి దేవుడా యేసు ప్రభు రాని రండి ఆయన వస్తాడు ఆయన వెళ్ళి దేవుడు కుడిపార్శ్వం కూర్చున్నాడు వెళ్ళి కుడిపార్శ్వం కూర్చున్నాడు కూర్చోనివా రక్షించుకునేవాడు రక్షించుకునేవా నీ కోసం రక్తం కార్చాడే నీ కోసం ప్రాణం పెట్టాడే నీ కోసం తన పరిశుద్ధాత్మని పంపించాడే ఇన్ని చేసిన వాడు వెళ్ళి రక్షించుకుంటే అతను రక్షకుడి తీసుకునేవా రండి రండి రాయ్యా రాయ్యా రా యేసయ్యా రా యేసయ్యా రా దేవుడా రా 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 అంటూ ఉంటారు పద్దాకి ఇదే పని మీద ఉన్నాడు కానీ దగ్గర పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు వాడుకో పరిశుద్ధాత్మ పనిచేయించుకో పరిశుద్ధాత్మను సహకరించు ఆత్మ సత్యంలో నడువు ఎన్ని చేయకుండా మనం ఏం చేస్తాం అంటే ఓహో ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రిని రమ్మంటే అడతాడు ఇక్కడికి ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చి నీకు పని చేసి పెట్టా రోడ్లు వేయ్యా మున్సిపల్ ముఖ్యమంత్రి నా రోడ్డు బాగలేదు రోడ్డు వేయండి అత్తాడా ఏడు కదండి ముఖ్యమంత్రి రాయ్యా నాకు డ్రైనేజీలు బాగుంది డ్రైనేజ్ తీయ్యా వచ్చి ఆయన చేస్తాడు డ్రైనేజీలు నువ్వు మున్సిపాలిటీలో నువ్వు కౌన్సిలర్ తర్వాత ఆ మున్సిపాలిటీలో పని చేయించుకోవాలి ఇంతేగానే నువ్వు డైరెక్ట్గా వెళ్తేట అందువలన నీకు డైరెక్టర్ లేదండి నన్ను ఏమనుకున్నాను నేను చేయలేదు కానీ ఇక్కడ యేసు ప్రభు దేవుడు కూడి పార్శ్వం కూర్చొని ఉన్నాడు చదవండి అక్కడ వాక్యం పైన యేసుప్రభు అంట దేవుడు కుడిపార్శ్వం కొలసరాసి పత్రిక 3:1 వచనం నుంచి కొలసరాసి పత్రిక అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైన ఉన్న వాటి మీదనే గాని భూమి మీద ఉన్న వాటి మీదే గాని మనసు పెట్టుకోమాకండి ఎందుకంటే మీరు చచ్చిపోయారు బతుకున్నప్పుడైతే అన్నిటిని పెట్టుకో కింద పెట్టుకో పైన పెట్టుకో కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు కనుక నీ జీవం ఎక్కడ ఉందంటే క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది నీ జీవం ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే క్రీస్తుతో కూడా దేవుడి దగ్గర దాచబడింది నీ ప్రాణం ఎక్కడ ఉందంటే నీ జీవం ఎక్కడ ఉందంటే క్రీస్తు కూడా ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు మట్టివే నువ్వేలు మనకు జీవమై ఉన్నా క్రీస్తు మరలా వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచు అప్పుడు దాకా మనకు కనపడవండి అప్పుడు దాకా నీ ఆత్మ ఎవరికి కనపడదు అప్పుడు దాకా నీ ఆత్మ ఎవరికి తెలియదు అప్పుడు దాకా నీలో ఉన్న ఆత్మ తెలియదు ఎవరికి కూడా కనుక ఒక్కసారి పరిశీలన చేసుకోండి జ్ఞానం ఎదుక్కోండి జ్ఞానం ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో ఉంది జ్ఞానం ఎక్కడుందంటే దైవ సంబంధమైన దాంట్లో ఉంది జ్ఞానం ఎక్కడుందంటే బైబిల్ చదవండి బైబిల్ చదవరు బైబిల్ వినరు బైబిల్ చదవరు బైబిల్ చాలని చేయరు బైబిల్ సంబంధం ఏం తెలియదు కానీ మనకి మనస్సంసారంగా మాట్లాడుకుంటాం దేని గురించి తెలియదు మనకి దేవుడి గురించి తెలియదు క్రీస్తు గురించి తెలియదు సంఘాని గురించి తెలియదు అలాగే పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాడు ఉన్నాడనే విషయం కూడా తెలియదు మనకి మరి ఏం తెలియని వాళ్ళు ఎట్లాగండి ఎట్లా
పర్లకంటల్తారు ఏమి తెలుగునే పర్లకంటల్తారు హైదరాబాద్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలో ఏ బస్ ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్తామో వెళ్ళిన తర్వాత అడ్రస్ ఏంటో అన్నీ తెలుసుకో ముందుగానే తెలుసుకుని కాగితం రాసుకుని అందరిని అడుక్కునే వెళ్ళాలి నీకు నువ్వు తిరిగిపోతే కానీ అసలు ఏం తెలియకుండా నాకు హైదరాబాద్లో పలానా ఊరు అంటే నువ్వు ఆడో ఎవడు తీసుకెళ్తారు నీకు తిప్పి తిప్పి గిరగిర తిప్పి చుట్టూ తిప్పుతారు మోసగాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు అందుకని నువ్వు నీకేమి తెలియకపోతే అపవాదం ఏం చేస్తాడంటే నేను ఎర్రకొట్టేస్తాడు నేను నల్లకొట్టేస్తాడు నేను పూల దోశ చేస్తాడు కనుక నీకు అన్నీ తెలుసుంటేనే నీకు అపవాదం నేనే చేయడండి ఏమి తెలియకపోతే నా అంతేక అదే అవ్వ అంట ఏమి తెలియదు అవ్వకి దేవుడు ఏం చెప్పాడంటే అన్ని తినండి అన్ని పండ్లు తినండి మధ్యలో ఒక పండు మాత్రం చెట్టు మాత్రం పండు మాత్రం తినమాక అన్నాడు ఇటువైపు చెట్టు తిను అటువైపు చెట్టు తిను అన్ని చెట్లు తిను అన్ని చెట్లు కాయలు తిను కానీ మధ్యలో ఉన్న చెట్టు కాయ మాత్రమే అంటాడు మధ్యలో కాయ చెట్టు మాత్రం తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరో నేను ఒక మాట అన్నా ఒక ఆయన మామిడి చెట్లు వేసాడంట మామిడి చెట్లు వేసుకుని పళ్ళు దింపుతున్నాడంట దింపుతుంటే పళ్ళు దింపేవాడు చెప్తున్నాడంట నేను నిన్న ఎవరు మామిడి చెబుతుంటే వాటిని అన్నాడంట ఈ ఈ చెట్లన్నీ ఈ మూలం చెట్లన్నీ కోసేయండి పళ్ళు కానీ మధ్యలో ఒక చెట్టు ఉంచాడు ఇదిగో ఈ చెట్టు పండ్లు మాత్రం కోయదు అన్నాడంట ఇదేందయ్యా ఆ చెట్టు పోయమన్నా ఈ చెట్టు మధ్యలో మధ్యలో చెట్టు ఏమైందంటే నేను బైబుల్ ఫాలో అవుతాను బైబుల్ వేసుకుంటే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఈయన ఈ చెట్లు తిను ఆ చెట్టు కాయలు తిను కానీ మధ్యలో ఉన్న చెట్టు మాత్రం తినదన్నాడు అందుకే నేను మధ్యలో మా చెట్టుకు కాయలు మాత్రం కోయను అట్ట గుంచేస్తాను అవి రాలిపోయి అట్ట పోని అని చెప్పాడంట అట్టగా అట్ట ఉంటుంది మనకి ఆయన చెప్పిన మాట చేయాల్సిన వాడు చేయలేదు నువ్వు చేస్తావా చేయాల్సిన వాడు చేయలేదు నువ్వు అన్ని పళ్ళు తిను కానీ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రమే మాకు అన్నాడు ఎందుకంటే అది మంచి చెట్లు తెలియనిచ్చేది కానీ దేవుడితో సహవాసం చేసేవాడు మంచి తెలివి తెలియకూడదండి మంచి తెలివి తెలిసినోడు ఎవరంటే దేవుడిలాగా ఉంటాడు అతను అందుకని దేవుడు వాళ్ళని దగ్గర పెట్టుకోడు మంచి చెడులు తెలియకుండా అంతవరకే దేవుడితో సంబంధం మంచి చెడు అందుకని ఆ పండు తినవుతున్నాడు ఆయన ఆ పండు తింటే ఏమవుతారు దేవుడు తినైపోతారు అన్ని పళ్ళు తిన్నా పర్లేదు దేవుడితో సంబంధం ఉంటుంది కానీ మంచి చెడుని తెలిస్తే ఆ జీవవృక్ష ఫలం తిన్నాయమనేవాడు కదా ఆయన ఇంకో చోట దేవవృక్ష ఫలాలు ఉన్నాయి ఆ ఫలాలు తిన్నా నిత్యం జీవించేవాళ్ళే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉండేది కానీ ఆ పండు తినలేదు ఈ పండు తినలేదు వీళ్ళు లాస్ట్కి ఏం పండు తిన్నారంటే మధ్యలో ఒక చెట్టు పండు తిన్నారు అప్పుడు దేవుడితో సంబంధం కట్ అయిపోయింది ఇట్లాంటి వారికి మనం ఉండకూడదండి ఇక్కడ తల గురించి మనకు అర్థం కావాలి మొండెం గురించి అర్థం కావాలి బాడీ గురించి తెలియాలి యేసు తల ఎవరు యేసు ప్రభు బాడీ ఎవరు శరీరము ఎవరిది ఆయనది ఆయన శరీరము ఆయన తల ఈ రెండు తెలియకపోతే నువ్వు ఇంకేం తల తోకలేని అడుగుతాం తల గురించి తెలియకపోతే తోక గురించి తెలియకపోతే ఎట్టకండి కొంతమంది తాసుపత్రి కొట్టాలంటే ఎడగొట్టాలి తలమే కొట్టాలి కానీ అక్కడ తోకమే కొడతానంట తోక దగ్గర నుంచి నడు వరకు కొడతానంట దెబ్బ 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 కొట్టేస్తానంట కొడతానంటే అదేం చేసిందండి తలకాయ ఉంది కదా ఆ తల వెనక్కి తీసుకొచ్చి ఆడిని వేసేసిందంట అదే తల మీద కొడితే తోకలు వేసేది కాదు ఏం కాదు తోకలు వేసేది ఏమయ్యేది కాదు కానీ తల మీద కొట్టలేదు కానీ పాము నెడగొట్టాలి తల మీద కొట్టాలి వీడికి తోక మీద కొట్టాలి అట్టే యేసు ప్రభు గురించి తెలియకుండా సంఘాని గురించి తెలియకోకుండా పరిశుద్ధాత్మ గురించి తెలియకోకుండా దేవుడి గురించి తెలియకోకుండా తలాతదలాలు లోక లేకుండా జీవించినట్లయితే మనం దేనికి పైకి రావండి కానీ ఒక్కసారి పరిశీలన చేయండి సంఘం ఏంటో తెలుసుకోండి మనం దేంట్లో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి మనం దేని గురించి ఆలోచన చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేయండి మనం సరిగా ఉన్నామా లేదా మన సరైన సంఘంలో ఉన్నామా లేదా సరైన దేహంలో ఉన్నావా లేదా మన మనుషుల దేహంలో ఉన్నావా అపవాది దేహంలో ఉన్నావా ఎవరి దేహంలో ఉన్నావు నువ్వు నీ దేహంలో నువ్వు ఉన్నావా నీ దేహంలో ఉంటే ఉపయోగం లేదు నువ్వు దేహంలోంచి బెడుగు వచ్చేసావు నువ్వు చచ్చిపోయావు నువ్వు మరణమయ్యావు నువ్వు బాప్తిసం ఎప్పుడైతే పొందావు నమ్మి బాప్తిసం పొంది నువ్వు రక్షించబడ్డావు రక్షించబడిన తర్వాత నీ దేహం లేదు నీ దేహం లేదు నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు గలతరాసి పత్రిక మూడో అధ్యాయము మాట ఒకటి ఉందండి మూడో అధ్యాయము చూడండి 26వ వచనం 25-26 వచనాలు వెళ్ళండి ఆయన కనుక ఇక బాల శిష్యులు మనం ఉన్నాము మనం ఉండము యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిసం తీసి పొందిన మనమందరము మీరందరూ క్రీస్తు అంటే బాప్తిసం పొందిన మనమందరం ఏమైంది ఎవరిని ధరించుకున్నాం క్రీస్తుని ధరించుకున్నాం క్రీస్తుని ధరించుకున్నావు నువ్వు అంటే ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నాం అంటే బాప్తిసం పొందిన మనం క్రీస్తుని ధరించుకున్నాం అంటే మన దేహం లేదు ఇక్కడ క్రీస్తుని తీసుకొచ్చుకుని మన దేహం మీద ముందు పెట్టుకున్నాం నీ దేహం వెనకెళ్ళిపోయింది నీ శరీరం వెనకెళ్ళిపోయింది నీ శరీరం సంబంధం లేదు ఇక్కడ నువ్వు ఎవరి దేహం నీకుందంటే యేసుప్రభు దేహం ఉంది ఆయన ధరించుకున్నావు యేసుప్రభు దేహాన్ని ధరించుకున్నావు ఆయన బాప్తిసం పొందిన తర్వాత నీ దేహం భూమిలోకి వెళ్ళిపోయింది మట్టిలో అయిపోయింది నీటిలో మునిగావు మునగగానే దేహం మట్టిపాలు అయిపోయింది కానీ అప్పుడు ఎవరిని ధరించుకున్నావు అంటే నీ దేహానికి యేసుప్రభు దేహాన్ని ధరించుకున్నావు ఇప్పుడు యేసుప్రభు నీ ముందున్నాడు
నువ్వు లేవు కానీ ఒక్కసారి ఆలయం చేసుకో ఇది తెలుసుకోకపోతే మనకేం అర్థం కాదండి క్రీస్తు శరీరాన్ని గురించి తెలియకపోతే క్రీస్తు దేహాన్ని గురించి తెలియకపోతే క్రీస్తు తలని గురించి తెలియకపోతే ఇంకా మన దేని గురించి మనం తెలియలేదండి కనుక ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం దేవుని ఇల్లై ఉన్నామన్న విషయం అర్థం చేసుకోవాలి మన దేవుడి సంబంధం అనే విషయం అర్థం చేసుకోవాలి మన దేవుడి సంబంధం చేసుకోవాలి మనం దేవుడి నాటి కొమ్మని అర్థం చేసుకోవాలి మనం దేవుడి నాటి కొమ్మ నువ్వు దేవుడి నాటి కొమ్మవే నువ్వు దేవుడి నాటి కొమ్మ కనుక మరి నువ్వు దేవుడికి అనుకూలంగా నువ్వు జీవించాలని సార్ మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే 15వది 15 మరి సంఘానికి వివరణలో ఇంకొక మాట పరమగీతాల్లో ఒక మాట ఉందండి 4వ అధ్యాయం 12వ వచనం ప్రియుని యొక్క పెండు కుమార్తె అది కూడా సంఘాని గురించి చెప్పబడింది అది కూడా పర్యాయపదమే పరమగీతం 4:12 వచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి కర్పూర వృక్షములు జటామాంసు వృక్షములు కుంకుమయు గోపరసమును నానావిధ శ్రేష్ట వైమల ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన కళాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము అంటే ఇప్పుడు ఎన్ని ఏంటంటే సంఘానికి పర్యాపదాలండి ఎన్ని మన రసాలు ఉన్నాయి చూసారా ఎన్ని పదార్థాలు ఉన్నాయి చూసారా ఎన్ని కూడా మనం వాళ్ళని చేస్తే పెళ్లి కుమార్తె అట్లా ఉంటుందండి అట్లాంటి గుణం కలిగి ఉండాలి మనం కూడా ప్రియుని యొక్క పెండ్లు కుమార్తె మనందరం కూడా కనుక మనం అందరం కూడా గోపరసము మంచి రసాలలాగా ఉండాలి మనలో మంచి రసాలు ఊరాలి మనలో మంచి సుగంధ ద్రవ్యాలు మనలోంచి ఉద్భవించాలి నడుస్తూ ఉంటే సుగంధ ద్రవ్య వాసన రావాలి మంచి గుణాలు ఉంటే వాసన వస్తుందండి చెడు గుణాలు ఉంటే చెడ్డ వాసన వస్తుంది అంటే కుళ్ళిపోయిన కొంపులు వస్తాయి అదే మంచి గుణాలు ఉంటే పరిమళ సువాసన వస్తుందంట కనుక పరిమళ సువాసన గోపరసము మరి ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె అట్లాంటి ద్రవ్య అటువంటి దానిని ధరించాలి అటువంటి పూసుకోవాలి అప్పుడు పెళ్లి కుమార్తె మంచి సువాసన కలిగి ఉంటుంది దేవుడి సంఘం కూడా క్రీస్తు దేహం కూడా అటువంటి సువాసన అందుకని యేసుప్రభు చనిపోయిన తర్వాత సమాధి చేసేసారు అప్పుడు శుక్రవారం చేశారు ఆదివారం పొద్దున్నే పెందకాడ లేచి స్త్రీలంట పరిమళ సువాసన కలిగిన పదార్థాలను తీసుకొస్తున్నారు యేసుప్రభు దేహాన్ని పోయడానికి అంటే చచ్చిపోయినవాడికి పోతారండి బతికినోడు మనం బతికున్న మనము ఆ పరిమళ సువాసన కలిగిన వారిగా జీవించాలి ఆ పరిమళ సువాసనలు వెదజల్లే వారికి ఉండాలి అంతేగాని మన ఇష్టానుసారంగా ఉండకూడదని సమయం మీకు తెలియజేస్తున్నాను కనుక ప్రియుని యొక్క పెండ్లు కుమార్తెలాగా పెండ్లు కుమార్తె రాసుకునే పరిమళలాగా మనం ఉండాలని సమయం మీకు తెలియజేస్తున్నాను నూతన యెరూషలేము పట్టణం కూడా అది కూడా క్రీస్తు దేహం గురించి రాయబడిందండి నూతన యెరూషలేము పట్టణము ప్రకటన గ్రంథంలో ఉందండి ఈ మాట ఆ మాట కూడా మీకు చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథం 21:2 ప్రకటన గ్రంథము మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అలంకరింపబడిన సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసింది పరలోక పట్టణం అండి యెరూషలేము అది దేవుడి వద్ద నుండి దిగి వస్తుందంట భూమి మీదకి చూశారంటున్నాడు గ్రంథకర్త కనుక ఆ పట్టణం కూడా సంఘానికి సాదృశ్యం ఆ పట్టణం కూడా సంఘానికి పర్యాయపదం కనుక యెరూషలేము పట్టణం కూడా మరి క్రీస్తు దేహానికి సాదృశ్యమైందండి కనుక ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి చూడండి ఎన్ని ఉన్నాయో సంఘానికి ఎన్ని పర్యాయపదాలు ఉన్నాయో క్రీస్తు యొక్క పర్యాయపదాలు ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకున్నాం నేను ఇప్పుడు మీకు 16 విషయాలు చెప్పానండి 16 పర్యాయపదాలు చెప్పాను 17 కూడా చెప్పబోతున్నాను పరిశుద్ధుల సంఘము కూడా క్రీస్తు సంఘానికి పర్యాయపదం అండి పరిశుద్ధుల సంఘము అంటే పరిశుద్ధుల యొక్క సమూహం కూడా క్రీస్తు దేహాని కింద వస్తాయండి కొరింథ రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను పరిశుద్ధుల సంఘం కూడా కొరింథ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అండి కొరింథ రాసిన మొదటి పత్రిక 1:2 వచనం
కొరింథీలో ఉన్న అంటే దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు అంటే పిలబడిన వారు అంటే పరిశుద్ధ సంఘం అన్నమాట పరిశుద్ధపరచబడిన మనుషులు అందరూ కూడా సంఘమేనండి పరిశుద్ధులకు సంఘమం పరిశుద్ధులే సంఘమం కనుక పరిశుద్ధులు కూడా సంఘం కింద వస్తారు కనుక నువ్వు పరిశుద్ధులుగా ఉన్నట్లయితే యేసు దేహంలో ఉంటావు సంఘంలో ఉంటావు నువ్వు పరిశుద్ధమైన వాడికి ఉంటే సంఘంలో ఉంటావు నువ్వు నీతిమంతులకు ఉంటే సంఘంలో ఉంటావు నువ్వు యథార్థవంతులకు ఉంటే సంఘంలో ఉంటావు నువ్వు మరి శ్రేష్ఠుడిగా ఉంటే సంఘంలో ఉంటావు నువ్వు యథార్థవంతునిగా ఉంటే సంఘంలో ఉంటావు నువ్వు మరి నీతి కలిగిన వాడిగా ఉంటే సంఘంలో ఉంటావండి అంతేగాని ఆ వారికిని మనకును ప్రభుగానున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో పరిశుద్ధ ప్రార్థన చేయి వారందరికీ చూసారా యేసు ప్రభు సంఘం గురించి చెప్పడిందండి కనుక ఇక్కడ కూడా సంఘం గురించి యేసు ప్రభు దేహమే సంఘమని చెప్పబడింది కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నట్లయితే పిలబడిన వారిగా ఉన్నట్లయితే యేసు ప్రభు దేహంలో ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నీతిమంతుడిగా జీవించాలి యథార్థవంతుడిగా జీవించాలి కోపం ఈర్ష పగ ద్వేష అరచడి వర్గాల్లో చెడు అంతా తీసేసుకుని మరి శరీరంలో ఏది చెడు లేకుండా నడవాలి మరి ప్రేమ సంతోషం దీర్ఘశాంతము అవి ఆత్మబలాలు శరీర కార్యాలు శరీర ఫలాలు చాలా ఉన్నాయి కానీ ఆత్మబలాలు కలిగి జీవించాలని సార్ మీకు తెలియజేస్తున్నాను కనుక పరిశుద్ధుల సంఘము కూడా పరిశుద్ధులుగా పిలబడిన వారు కూడా సంఘం కింద వస్తారని సార్ మీకు తెలియజేస్తున్నాను కనుక ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు చెప్పాలి పరలోకపు కుటుంబము మనం ఎవరమంటే క్రీస్తు యొక్క దేహంలో ఉన్నవారు మనం ఎవరమంటే పరలోకములోకి వెళ్లాల్సిన కుటుంబం మనమే ఎఫెసు రాసిన పత్రిక ఈ రిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నాను నేను ఎఫెసు రాసిన పత్రిక 3:14 వచనం ఎఫెసు రాసిన హేతు చేత పరలోకమందున్న పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఆ ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమాశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన స్థితి గలవారైనట్లు ప్రార్థిస్తున్నాను అద్భుతం ప్రార్థన చేశాడంటే పౌలు గారు మనం క్రీస్తులో కుటుంబముగా మరి ఒక లోకముగా ఒక యేసు ప్రభుతో కలిసి జీవించడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మీకు ఉండాలని అపోస్తలుల పౌలు సంఘానికి రాస్తున్నాడు ఆ సంఘంలో ఏమీ లేవు మనం సంఘాలకు పత్రిక రాస్తే పత్రికలో ఎందుకు రాశాడంటే సంఘంలో ఉన్న లోపాలు సరిచేయడానికి సంఘంలో ఉన్నవి పెంచడానికి సంఘంలో ప్రేమను పెంచడానికి వ్యక్తిత్వాన్ని పెంచడానికి మరి కావాల్సిన అన్ని పెంచడానికి పత్రిక రాస్తున్నాడు లోపాలు ఉంటే పత్రిక రాస్తున్నాడు మరి దీర్ఘశాంతం సంతోషం పెరగడానికి రాస్తున్నాడు ఇంకా చూసినట్లయితే వారికి విశ్వాసం పెంచడానికి రాస్తున్నాడు వారు ఇంకా అభివృద్ధి అయ్యి మరి విశ్వాసంలో పెరగడానికి పత్రిక రాస్తున్నాడు కనుక మరి కొరింది పట్టణానికి అయితే వాళ్ళు చెడులో ఉన్నారు కనుక వాళ్ళు పత్రిక రాశాడు మరి మార్చుకోండి మనసు మార్చుకోండి అని కనుక పరలోక కుటుంబం కూడా సంఘాని కింద వస్తుందని సార్ మీకు తెలియజేస్తున్నాను పర్యాపదాలు ఇదొక పర్యాపదం పరలోక కుటుంబం అది కూడా క్రీస్తు దేహానికి వస్తుంది అది కూడా క్రీస్తు యొక్క సంఘానికి వస్తుందని సార్ మీకు తెలియజేస్తున్నాను కనుక ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను జీవము గల దేవుని సంఘము ఈ పదం కూడా బైబిల్లో ఉందండి నేను కొత్త పదాలు ఎత్తుకొచ్చి చెప్పట్లా తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15 వచనం మాట రాయబడింది ఆయనను నేను ఆలస్యం చేసినట్లయితే దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో అంటే జీవము గల దేవుని సంఘం అండి జీవము కలిగిన దేవుని సంఘం అంటే క్రీస్తు సంఘమే జీవము కలిగిన అంటే క్రీస్తు సంఘంలో ఏముందంటే జీవం ఉందండి
మిగిలిన ఎవరి పేరులో కూడా ఏమీ లేదు ఇక జీవం లేదు ఉంటే బోల నువ్వు పేదరి పేరు పెట్టుకుంటే బోల మోసే పేరు పెట్టుకుంటే బోల ఇంకా ఈ ఆహరోని పేరు పెట్టుకుంటే బోల ఇవన్నీ కూడా జీవం లేని మనుషులు వీళ్ళందరూ అవి పాపం చచ్చిపోయిన వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు పేర్లు చచ్చిపోయిన వాడి పేర్లు ఎందుకంటే తిరిగి లేచిన వాడి పేరు పెట్టుకో ఈ సంఘానికి నువ్వు ఆ సంఘంలో ఉండాలి అటువంటి సంఘంలో ఉండాలి కానీ తిరిగి లేచిన వాడి పేరు పెట్టుకోవాలి కానీ ఆ బేతేలు లేకపోతే ఆ మోసే ఆ పేతురు ఆ కొండలు ఆ గుట్టలు ఈ పేర్లు పెట్టుకోవడం ఎందుకంటే బాబు నీ ఎవరి పేరు పెట్టుకోవాలి నువ్వు జీవం కలిగిన దేవుడు సంఘం పేరు పెట్టుకో తిరిగి లేచినవాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు వీళ్ళు ఎవరో చనిపోయినాడు తిరిగి లేచారా ఎవడు లేచాడంటే చచ్చిపోయిన తిరిగి ఎవడ లేవాలా నువ్వు అనుకున్న మహాభక్తులు అందరూ అబ్రహాం కూడా చనిపోయి తిరిగి లేవాలా చనిపోయే ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళింది చనిపోయి తిరిగి లేచేవాడు ఎవరు లేరు వయసు ఒక్కడు తప్ప తిరిగి లేచినవాడు ఎవడను లేడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి అందుకని జీవము కలిగిన దేవుని సంఘము జీవము కలిగిన దేవుని సంఘంలో జరువులేలాగ ప్రవర్తించవలను అట్లా ప్రవర్తించండి అని చెప్పి పత్రిక రాస్తున్నాడు కొంతమంది ఆ జీవం కలిగిన సంఘంలో ఎట్లా ఉండాలి అర్థం కావట్లే వాళ్ళకి జీవం లేని వాళ్ళకి ఉన్నారు వీళ్ళు జీవం కలిగిన సంఘంలో ఎట్లా ఉండాలి జీవం కలిగిన వాళ్ళకి ఉండాలి ప్రాణం కలిగిన వాళ్ళకి ఉండాలి యథార్థత కలిగిన వాళ్ళకి ఉండాలి భక్తి కలిగిన వాళ్ళకి ఉండాలి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళకి ఉండాలి మరి అన్ని కలిగిన వాళ్ళకి ఉండాలి అట్టగలకుండా చచ్చిపోయిన వాళ్ళకు నిర్వీర్యం అయిపోతే ఉపయోగం ఏంటండి మాట రాదు పలుకు రాదు ఏది రాదు నువ్వు సంఘం అంటే ఎట్టాది నువ్వు ఎట్లా ఉండాలి జీవం కలిగిన వాడికి ఉండాలి ప్రాణం కలిగిన వాడికి ఉండాలి యథార్థత కలిగిన వాడికి ఉండాలి దేనిని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడికి ఉండాలి అన్ని కలిగి ఉండాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను కనుక నువ్వు దేవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నావా జీవం లేని మనుషుల సంఘాలు ఉన్నావా జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నావా జీవం లేని మనుషుల పేర్లు పెట్టుకున్న సంఘంలో ఉన్నావా ఏ దేంట్లో ఉన్నావు నువ్వు చూసుకో ఎవడో చెప్పండి ఇక్కడ మేము చెప్పాం మీ ఎవడు చెప్పేవాడు ఎవడు చెప్పండి ఇక్కడ నువ్వు ఏ సంఘంలో ఉన్నావో నువ్వే చూసుకో నువ్వు జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్నావా జీవము లేని మనుషుల సంఘాల్లో ఉన్నావా అసలు నువ్వు నీకేమో జీవం లేదు నువ్వు జీవం లేనివాడివి నువ్వే నువ్వే ఏ సంఘాలను నడిపిస్తావు అసలు జీవం కలిగిన సంఘం నీకు తెలుసా జీవం కలిగిన దేవుని సంఘం తెలుసా తెలియకుండా ఈ సంఘాలు కట్టుకుంటావు వంద సంఘాలు కడతావు పోవడం ఆ ఊరిలో సంఘం ఉందండి ఈ ఊరిలో సంఘం ఉందండి ఇక్కడ ఉందండి అక్కడ ఉందండి వంద సంఘాలు చెబుతాడు పేర్లు ఒక సంఘం కూడా సరైనది ఉండదు ఒక సంఘంలో ఒక వ్యక్తి కూడా మారు మనసు ఉండదు పాపక్షేమం ఉండదు బాప్తిసం ఉండదు ఏముండదు వస్తారు కౌంట్ వేస్తారు డబ్బులు వేస్తారు వెళ్ళిపోతారు వీళ్ళు ఏది ఉపయోగం ఏంటండి దానివల్ల అటువంటి సంఘాలు వందలు ఉన్నా 1000 లక్షలు ఉపయోగం ఏంది 5 లక్షలు ఉండాలంట లక్షల మంది లక్షల్లో ఉన్నారు మనుషులు ఏదన్నా చిన్న ప్రార్థన పెట్టుకోవాలంటే చుట్టూ తిరగాలంటే ఎప్పుడు తిరిగి వస్తుంది ఒకటి చచ్చిపోయిన తర్వాత వస్తాడు వీడు ఇంటికి ప్రార్థన చేయడానికి అంత తప్ప ఉపయోగం లేదు కనుక అట్లాంటి వారికి ఎందుకంటే అటువంటి అంత 1000 లక్షల మంది జనాలు పెట్టుకుని ఏం సంఘాలు ఏం చేస్తారండి సేవ ఎవరికి ఏ పాతం చేస్తాడు పాతం చేయడం మొదలైతే ఒకరు ఒక 10 సంవత్సరాలు పడుద్ది ఆ 1 లక్ష మందికి పాతం చేయాలంటే ఎంత టైం పడుతుందండి 3-4 రోజులు 5 రోజులు 10 రోజులు పడుద్ది ఒకేసారి అందుకని ఒకసారి అంత నిలిపేసి ఒకసారి అందరు కలిసి పాతం చేద్దాం అంటారు మరి ఒక కూడా చేయడానికి అవకాశం లేదు ఆ 1 లక్షల్లో ఉన్న వాళ్ళకి ఒక కూడా పాతం చేస్తే ఇక సేవకుడు పోతుంటే టైం ఉండదు ఇక కనుక అట్లాంటి కాదు కానీ మెరుగుని తెచ్చుకోండి మంచి వ్యక్తిని తెలుసుకోండి సంఘస్థులు మంచివాళ్ళు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు గుణం కలిగిన వాళ్ళు క్రీస్తు పోలు నడిచేవాళ్ళు ఒకడున్నా చాలండి సంఘం అంటే 2-3 ముగ్గురే 1000 మంది సంఘం సభ్యులు ఉన్నా కూడా సరైన వ్యక్తిత్వం లేకపోతే సరైన గుణాలు లేకపోతే వారి వల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదండి కనుక జీవం కలిగిన దేవుని సంఘంలో నువ్వు జీవం కలిగి ఉన్నావా నీ సంఘ సభ్యులు జీవం కలిగి ఉన్నారా ఆ జీవం లేకుండా జీవిస్తున్నారా అనేది ఒకసారి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన ఆలోచిస్తున్నాను ఇంకొక రిఫరెన్స్ కూడా చెప్పి నేను ముందుకు వెళుతున్నాను ఇంకోటి కూడా దేవుని ఇల్లు కూడా దేవుని క్రీస్తు యొక్క సంఘమేనని చెప్తున్నానండి ఎబ్రీ రాసిన పత్రికలో ఈ మాట ఉందండి ఎబ్రీ రాసిన పత్రిక 10:21 అండి ఎబ్రీ రాసిన పత్రిక 10:21 దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు ఉన్నాడు అంటే దేవుని ఇంటిపైన యాజకుడు అంటే దేవుని ఇల్లు ఉందండి ఆ ఇంటిపైన ఒక యాజకుడు ఉన్నాడు దేవుడి ఇల్లు నువ్వు దేవుడి ఇంట్లో నువ్వు ఉన్నావు దేవుడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు కనుక నీ ఇంటి మీద ఒక యాజకుడు ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు గొప్ప వ్యక్తి ఉన్నాడు కనుక ఆ ఇల్లు నీకు అద్దెకిచ్చాడు ఆయన ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు ఆ ఇల్లు నాదనకూడదు నువ్వు ఆ ఇంట్లో నేను ఆయన ఇంట్లో ఉన్నానని చెప్పాలి కనుక అట్లా ఉండాలని మీ సవాలు మీకు తెలియజేస్తున్నాను కనుక ఈ విషయం గ్రహించండి కనుక దేవుడి ఇంట్లో ఎట్లా ఉండాలో అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ అద్దెంట్లోకి వెళ్ళాం మనం ఎవరో ఇంట్లో అద్దె ఎవరో ఇంటికి వెళ్ళాం అద్దెంటికి అద్దెంటికి వెళ్ళినప్పుడు ఈ ఇల్లు నాది ఈ కరెంటు నాది ఈ బోల్స్ నావి ఇవన్నీ నావి అంటే ఒప్పుకుంటాడా ఇంటి యజమాని ఒప్పుకోడండి
దేవుడి ఇంట్లో ఉన్న మనము దేవుడి ఇంటికి లెక్క చెప్పాలి దేవుడి వాడుకున్న ఏంటి లెక్క చెప్పాలి జీవితం లెక్క చెప్పాలి వ్యక్తిత్వం లెక్క చెప్పాలి గుణాలు లెక్క చెప్పాలి ప్రేమ లెక్క చెప్పాలి అన్ని లెక్క చెప్పాలి దేవుడికి కనుక ఏ ఒక్కటి మిస్ అయినా మనం తిరుందంత కక్కాల్సిందే కనుక ఈ విషయం అర్థం చేసుకోండి దేవుడి ఇల్లు కూడా సంఘం కింద వస్తుందండి ఇంకొక వాక్యం చెప్పి నేను ఈ సమయాన్ని ముగిసేస్తాను జ్యేష్ఠుల సంఘం కూడా యేసుప్రభు దేహం కింద వస్తుందండి జ్యేష్ఠులు ఎబ్రీ రాసిన పత్రిక ఎబ్రీ 12:23 వచనం అండి 12:23 వచనం పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అంటే ఇప్పుడు జ్యేష్ఠుల సంఘము పరలోకంలో రాయబడిందండి ఇది పరలోకంలో ఉంచబడింది రేపొద్దు పరలోకం లేదు కూడా ఇదే సంఘం వెళ్తుంది జ్యేష్ఠుల సంఘమే దీంట్లో జ్యేష్ఠులుగా ఉన్నవాళ్ళు దీంట్లో సంఘంలో వేల మంది ఉంటారు దాంట్లో గొప్ప ముందున్న వాళ్ళకి తీసి వెళ్తారు వెనకాల ఉన్నవాళ్ళు వెనకాల ఉంటారు పది మంది కనికలు తయారయ్యారు పది మంది కనికలు పెళ్లి కుమారుని ఎదుర్కొడా రెడీ అయ్యారు అంతా సిద్ధపడిపోయారు వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు వీళ్ళే కనికల్లా ఉన్నారు చక్కగా కానీ పది మందిలో ఐదుగురు మాత్రమే వెళ్ళారు ఐదుగురు మాత్రమే వెనకబడ్డారు అట్టగా ఇప్పుడు వేల మంది ఉన్నా కూడా ఉపయోగం లేదండి వెళ్ళేది తక్కువ మంది ఒకడు అంటాడు యేసుప్రభు శిష్యుడు పరలోకం వెళ్ళే వాళ్ళే కొద్దిమంది అని అడుగుతారు పరలోకం వెళ్ళే ఎంతమంది అడుగుతారు అప్పుడు అంటాడు పరలోకం వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది అనేక మంది పరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కాదు పరలోకం వెళ్ళే వాళ్ళు కొద్దిమంది అంటాడు కనుక పరలోకం వెళ్ళే కొద్దిమంది అండి కనుక దాంట్లో కొద్దిమందిలో మనం అన్నా లేదు ఒకసారి పరిచయం చేసుకొని ముందుకు వెళ్తానికి చెప్తున్నాను ఇంకో మాట ఉందండి ఆ మాట కూడా చెప్తున్నాను నిశ్చల రాజ్యం కూడా యేసుప్రభు సంఘానికి సాదృశ్యం అండి ఎబ్రీ పత్రిక 12:22 అదే అధ్యాయంలో 12:28 వచనం 12:28 వచనం మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దేవుని కలిగి కృప కలిగి ఉందము ఆ కృప కలిగి దేవుని యందు భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి దేవుడికి ప్రీతికరమైన సేవ చేయాలి దేవుడికి ఇష్టమైన సేవ చేయాలి వేల మంది కూర్చోబెట్టుకుని సేవ చేయటం కాదు వేలల్లో శ్రేష్ఠులు ఎంతమంది ఉన్నారో చూసుకో వేలల్లో ఉన్నతులు ఎంతమంది ఉన్నారో చూసుకో వేలల్లో ఉన్నవాళ్ళల్లో మరి దేవుడితో పోలిక ఎంతమంది ఉన్నారో చూసుకో వీళ్ళని చూసుకుని మనం నడవాల్సిన అవసరం ఉందండి ఈ సమయం తెలియజేస్తున్నాను కనుక దేవుడి యొక్క నిశ్చలమైన రాజ్యము కూడా సంఘం కింద వస్తుంది కనుక నువ్వు అట్లా ఉన్నావు నిశ్చలంగా ఉన్నావా నిశ్చేష్ఠుడే ఉన్నావా పనికి మాలిగా ఉన్నావా పనికి వచ్చేవాడిగా ఉన్నావా దేవుడికి ఇష్టడుగా ఉన్నావా దేవుడికి అనుకూలంగా ఉన్నావా దేవుడికి నమ్మకంగా ఉన్నావా దేవుడి సంఘంగా ఉన్నావా దేవుడి రాజ్యంగా ఉన్నావా మరి జీవంగల దేవుడి సంఘంలో ఉన్నావా మనుషుల యొక్క సంఘాల్లో ఉన్నావా ఏ సంఘంలో ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో నీ పేరుని బట్టే నీ గుర్తింపు వస్తుందండి అంటే క్రీస్తుని బట్టే మన గుర్తింపు వస్తుంది క్రీస్తు దేహంలో మనం ఉన్నాం దేహంలో ఉన్న గుర్తింపు రావాలంటే క్రీస్తుని మనం అందరికీ చెప్పాలి అందరికి చూపించాలని సార్ మీకు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు దేవుడి మాటలు మీరందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో విన్నందుకు మరి ఆ విధంగా వింటూ ఉన్నందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి ప్రార్థన ఛానల్ ద్వారా ఈ వాక్యం ఎంతమంది అయితే తింటారో వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ఇంకా మరి మాటలు విన్నట్లయితే అర్థమైనట్లయితే ఇది నిజమని నమ్మినట్లయితే ఇది నిజమని గ్రహించినట్లయితే మరి మీరందరూ కూడా నిజానికి అనుగుణంగా జీవించాలని నిజానికి అనుగుణంగా నడవాలని మీ అందరికీ నేను విజ్ఞాపన చేస్తూ ఇంత సమయంలో మంచి మాటలు మీ అందరికీ వినే అవకాశాన్ని చెప్పే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తూ మీరందరినీ మనందరిని దేవుడు దీవిస్తూ మరి ఆ నిశ్చలమైన సంఘంలో రాజ్యంలో మనందరం కూడా శ్రేష్ఠులుగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తూ నేను చిన్న ప్రార్థన చేసే సమయాన్ని దేవుడు మళ్ళీ తిరిగి మరి ఛానల్ వాళ్ళకి అప్పగించేస్తాను ప్రేమ కృప దయగలిగిన మా కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన శ్రేష్ఠుడు ఉన్నతులు అతి ఉన్నతులు మరి నాయన కొన్ని విషయాలు సంఘం గురించి చెప్పుకున్నాం కంటిన్యూషన్లో చెప్పాం కనుక కంటిన్యూషన్లో 4 భాగాలు మరి బిడ్డలందరూ విని మరి ఆ యొక్క సంఘానికి ఎన్ని పర్యాపదాలు ఉన్నాయో ఆ పదాలన్నీ అర్థం చేసుకొని ఆ వాక్యాలన్నీ రాసుకొని గ్రహించి తెలుసుకొని బిడ్డలందరూ మరి ఉన్నతమైన మార్గంలోకి ప్రవేశించడానికి సహాయం అనుగ్రహింప చేయమని ఇటువంటి వాక్యాలని నీ గ్రంథంలో పొందుపరిచినందుకు నీకు వందనాలు తెలుస్తూ ఈ మాటలను అనుసరించి మా జీవితాలు మెరుగు చేసుకుంటూ ముందుకు వెళుతూ నిరంతరము ఈ సేవ పరిచర్యలో శ్రేష్టమైన సేవ చేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహింప చేయమని ఈ ప్రార్థన విజ్ఞాపనని కూడా నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మీ అందరికీ దేవుడు